Welcome back to my channel, Indur Creations Health and Beauty. Ella unnara andaru baagunnara, nenu kuda chaala baagunnanu. And ee roju ee video lo meeto share chesukobothunnanu. Already thumbnail chuse video open chesaru kabatti meeku telisipoyi untundi. Aa picture nenu already pettanu kada, adi degga degga oka 6 to 7 months back anamata. Appudu kuda na potta nenu enta weight loss ainappatikini na potta aithe alage undi. And ippudu na potta prasthaniki full flat anamata. So ekkuvaga potta aithe ledu. Just kinda manaki potti kadu అంటారు కదా సో అది మాత్రం కొంచెం ఉంది అండ్ దాన్ని కూడా ఎక్సర్సైజెస్ చేస్తూ డైట్ మాటిస్తూ అప్పుడప్పుడు వీలయ్యి అవ్వక సో మొత్తానికైతే నేను ఆ విధంగా నడిపిస్తున్నాను అనమాట సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా నాలాగే చాలా చాలా సఫర్ అవుతారు కదా అండ్ డైట్ చేయాలంటే పిల్లలతో నీరసం వచ్చి మనకి చేయాలనిపించదు ఒకవేళ ఎక్సర్సైజెస్కి వెళ్ళాలంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి చేయలేము ఇంట్లో వాళ్ళతో వీలవ్వదనమాట సో వితౌట్ డైట్ వితౌట్ ఎక్సర్సైజ్ నేను పొట్టని మనం ఎలా కరిగించుకోవాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను చాలామంది డెలివరీ తర్వాత వచ్చే పొట్ట ఎలా తగ్గించుకోవాలక్క ప్లీజ్ షేర్ చేయండి అని అడిగారు ఇదేదో పెద్ద విద్యలాగా అయితే నేను ఫీల్ అవ్వట్లేదు అనమాట నేను ఏదైతే యూజ్ చేసి చిన్న చిన్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించుకొని నా పొట్టని నేను కంప్లీట్గా తగ్గించుకున్నాను సో నేను యూజ్ చేసినవే మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను ఎవరు కూడా స్కిప్ చేసేయకుండా ఎంతవరకు చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ దాంట్లో ఆల్ అని యాక్టివేట్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదని అడుగుతున్నారు ఆల్ అని యాక్టివేట్ బటన్ని కూడా ఒకసారి క్లిక్ చేసుకోండి ఓకే సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి కొనే కన్నా ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా నేను చాలా సఫర్ అయ్యాను అండ్ నాలాగే ఎంతో మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా అందుకనే కొంచెం మాట్లాడాలనుకుంటున్నానండి అండ్ ఇదేంటంటే మనం పిట్టె కొంచెం కూతగనం అనే సామెత మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సామెతే ఇది మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్న ఇంగ్రీడియంట్స్ మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్సే బట్ ఎలా యూజ్ చేయాలి ఎలా తీసుకోవాలి ఏ టైంకి తీసుకోవాలి అనేది తెలియక కొంత చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అండ్ అది ఒక వే ఆఫ్ కరెక్ట్ మనం ఒక పద్ధతిలో నిర్ణయించుకొని లేదు ఖచ్చితంగా నేను ఇది చేయగలుగుతాను నేను ఇది చేస్తాను అని అనుకుంటే కన్ఫామ్గా చేయగలుగుతా అప్పుడప్పుడు మీరు స్కిప్ చేసినా కూడా మీకు 1 వీక్ టైం ఉంది కదా 1 వీక్లో 6 డేస్ అయితే కంపల్సరీగా ఈ వాటర్ అయితే తీసుకోండి అండ్ నేను ఇప్పుడు మీకు ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు ఇది ఒక్క రోజులో వచ్చిన పొట్ట అయితే కాదు మీకు ఒకటే రోజులో ఒక నైట్లో మీకు తగ్గిపోతుంది అనడానికి మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తాం కదా ఈ డ్రింక్ తాగితే మార్నింగ్ కల్లా మీ పొట్ట మాయమైపోతుంది అనేసి అఫ్కోర్స్ కొంతమంది పెట్టేవాళ్ళు పెడతారనుకోండి బట్ ఈ డ్రింక్ అయితే అలా కాదనమాట మీకు ఒక్క రోజులో వచ్చిన పొట్ట కాదు కాబట్టి హ్యాపీగా మీకు ఖచ్చితంగా 3 మంత్స్ వరకు కూడా మీరు కంటిన్యూస్గా యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు యూజ్ చేసిన వారం రోజుల నుంచి మీకు కొంచెం కొంచెం పొట్ట అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనకి ఫ్లష్ అవుట్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మీ డ్రింక్ తాగుతున్నప్పుడు కన్ఫామ్గా మనకి మోషన్స్ అయితే అవుతాయి మీకు మోషన్స్ అవ్వాలి అవుతేనే మీకు ఖచ్చితంగా మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది అని అర్థం ఒక 3 డేస్ 4 డేస్ మీకు మోషన్స్ అవుతూ ఉంటాయి బట్ మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదనమాట మీరు తర్వాత నెమ్మది నెమ్మదిగా మీకు తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు మోషన్స్ ఎక్కువగా అవుతున్నట్టు అనిపిస్తే కనుక డైలీ 1 టైం మాత్రమే తీసుకోండి మార్నింగ్ లేచిన తర్వాత పరిగడుపున మాత్రం తీసుకోండి నైట్ పడుకునే ముందు అవాయిడ్ చేసేసేయండి మీకు ఎప్పుడైతే మీ బాడీ సెట్ అయిపోయింది ఈ డ్రింక్ నాకు అలవాటు అవుతుంది అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు మార్నింగ్ తీసుకోవచ్చు అండ్ నైట్కి కూడా తీసుకోవచ్చు అండ్ ఇది కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల దగ్గర నుంచి అంటే 16+ ఇయర్స్ దగ్గర నుంచి కూడా మనం 60 ఇయర్స్ వరకు కూడా వాడచ్చు 16 నుంచి 60 ఇయర్స్ లోపు కూడా మనం ఈ డ్రింక్ని వాడచ్చు ఓకేనా అండ్ ఇది ఎవరు యూజ్ చేయకూడదు అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయకూడదండి అండ్ అంతేకాకుండా మనకి ఫీడింగ్ మదర్స్ యూజ్ చేయకూడదు వీళ్ళిద్దరు మాత్రం అసలు యూజ్ చేయకూడదు అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి ఒక 1 అవర్ లేకపోతే ఒక 45 మినిట్స్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఫ్యాట్ బర్న్ చేయడానికే యూజ్ అవుతాయి అండ్ ఇప్పుడు నేను చూపించే డ్రింక్తో పాటుగా మీరు ఖచ్చితంగా డైలీ 2 టైమ్స్ అయితే వార్మ్ వాటర్లో
ఓన్లీ హనీ హనీ వాటర్ని మిక్స్ చేసుకొని తాగండి. అలా తాగడం వల్ల ఏంటంటే మనం మార్నింగ్ అండ్ నైట్కి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన డ్రింక్ని మీరు తాగుతారు కదా, అండ్ డైలీ 2 టైమ్స్ అంటే ఆఫ్టర్నూన్ కానివ్వండి లేకపోతే ఈవినింగ్ 6 o'clock కానివ్వండి 8 o'clock కానివ్వండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం తేనె కలుపుకొని ఆ వాటర్ని కనుక మీరు తాగినట్టయితే మనం ఈ వాటర్ తాగుతున్నందుకు మన బాడీలో అక్కడక్కడ ఉన్న అంటే మన స్టమక్ దగ్గర పేరుకుపోయిన కొవ్వు అలాంటివి ఉంటాయి కదా, సో అదంతా కూడా మనకి కొంచెం కొంచెం రిడ్యూస్ అవుతుంది అనమాట. మన ఫ్యాట్ అనేది ఇంకొంచెం తొందరగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీకు నా మాటలు ఎంతవరకు మోటివేట్ అయ్యాయి అనేది నాకైతే తెలియదు, బట్ నేను యూజ్ చేసినవైతే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. కన్ఫామ్గా మీరు కూడా యూజ్ చేయండి, మీకు కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి కన్ఫామ్గా. మీరు లాస్యా థ్యాంక్ యూ సో మచ్ అని మాత్రం కన్ఫామ్గా మీరు నాకు షేర్ చేస్తారనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వాటర్ ఏంటి అనేది చూపించేస్తాను, పదండి. హలో, ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నానండి, అండ్ అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 250 ml కప్ అండి. మీరు ఒక 500 ml వాటర్ అయితే తీసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు అవి కొంచెం హీట్ అవుతున్నప్పుడు కొంచెం ఒక లెమన్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజ్ లెమన్ తీసుకోండి, అండ్ దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయాలి. అండ్ ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి ఇప్పుడు మనకి కొంచెం వాటర్ అనేది మసాలా కాగుతున్నప్పుడు అంటే లైట్గా కొంచెం హీట్ ఎక్కుతున్నప్పుడు ఈ లెమన్ని కూడా మనం దాంట్లో వేసేసుకుందాం ఫస్ట్ అయితే. అండ్ లెమన్ని హీట్ చేయడం వల్ల అది మనకి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ అయితే చేదుగా వస్తుంది అనమాట, లైట్గా చేదుగా వస్తుంది. సో పర్వాలేదండి, మనం తాగగలుగుతాము, ఓకేనా. అండ్ ఇక్కడ నేను అంత అల్లం ముక్క తీసుకున్నాను, అండ్ ఒక 3 inches అనుకుంటాను ఒక అల్లం ముక్క తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఈ విధంగా గ్రేట్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం సన్నగా దంచేసి కూడా వేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. అండ్ ఇక్కడ నేను దీన్ని అయితే ఫస్ట్ ఇలా తురిమి వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నిమ్మకాయ వచ్చేసి మనకి ఫ్యాట్ తొందరగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అల్లం వచ్చేసి మనకి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఒక 10 రెమ్మలు 10 ఆకులు పుదీనా ఆకులు కూడా వేసేసుకున్నాను. అండ్ ఈ 3 కలిపి మనం ఇప్పుడు ఈ 2 glasses వాటర్ తీసుకున్నాం కదా, అది మనకి ఆ వాటర్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ అయిపోయి మనకు కొంచెం తగ్గుతుంది అనమాట వాటర్ క్వాంటిటీ అనేది. అండ్ 2 glasses వాటర్ తీసుకుంటే మనకి 1.5 glass వాటర్ లేకపోతే 1 glass వాటర్ అయ్యే వరకు మరిగించుకోవచ్చు, అది ఎంతసేపు మరిగితే అంత మంచిది. అండ్ ఇక్కడ మరుగుతున్నప్పుడు మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది, చూసినట్టయితే మనకి లెమన్లో ఉన్న పల్ప్ అంతా కూడా ఆ వాటర్లోకి అబ్జర్వ్ అయిపోయింది. అండ్ పుదీనా ఆకులు కూడా మనకు కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ విధంగా మనకి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయి లెమన్లో ఉన్న పల్ప్ అంతా కూడా దాంట్లోకి వచ్చేసిన తర్వాత అండ్ పుదీనా ఆకులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు పుదీనాకి బదులు ఇక్కడ మీరు తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ 3 అండి, అల్లం, నిమ్మకాయ, పుదీనా, ఓకేనా. మీరు పుదీనాకి బదులుగా తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు, ఒక 10 ఆకులు, ఓకే. అండ్ ఇవి 3 కూడా ఇప్పుడు బాగా మరిగి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక 10-15 minutes తర్వాత అవి వాటర్ మనకి కొంచెం గోరువెచ్చగా అవుతాయి కదా, ఇప్పుడు నేను దాన్ని కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం ఒక 1 tablespoon హనీ యూజ్ చేసుకోవాలన్నమాట. హనీ ఏంటంటే మనకి పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో ఫుల్గా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ లెమన్ అండ్ హనీ యూజ్ చేస్తున్నాం కదా, సో మనకి అది చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్, సో మనకి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి తొందరగా రికవరీ అవుతాము. అండ్ తేనె అనేది మనకి ఎనర్జీ ఇస్తుందండి, అండ్ బ్లడ్ కూడా బాగా సర్క్యులేషన్ జరుగుతుంది అందుకని. అండ్ కంప్లీట్గా వాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో నేను చెప్పిన వాటర్ అయితే ఇది, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. చూసారు కదండి, అల్లం అయితే మనకి అల్లం అండ్ తేనె ఇవి 2 కలిపి కూడా చిన్నపిల్లలకి మనం మార్నింగ్ టైంలో పరిగడుపున కొంచెం 1 teaspoon 1/2 teaspoon కొద్దిగా కొంచెం అలా తినిపిస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి ఆకలి తొందరగా అవుతుందని అంటారు కదా, అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది అంటారు. అందుకనేసి నేను ఇక్కడ అల్లం యూజ్ చేశాను. అండ్ లెమన్ వచ్చేసి మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ బాడీకి హీట్ అవ్వడం కానివ్వండి అండ్ కొలెస్ట్రాల్ని కరిగించడంలో మనకి లెమన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో సిట్రిక్ యాసిడ్ అండ్ సి విటమిన్ ఉండడం వల్ల మనం ఫ్యాట్ బర్న్ అయినప్పటికీ కూడా మన స్కిన్కి కానీ ఎలాంటి హామ్ అయితే ఉండదు అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తేనె.
అండ్ తేనె వల్ల మన బ్లడ్ అనేది మంచి ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మన స్టమక్ దగ్గర పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడంలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పుదీనా. మీరు పుదీనాకి బదులుగా అక్కడ మీరు తులసి ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ తులసి ఆకులు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే స్టమక్లో ఏదైనా స్టమక్ అప్సెట్ అయినా కూడా అది కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కలిపేసి హ్యాపీగా మీరు డైలీ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోండి, ఓకేనా? అండ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా నేను ఏమి తినను, ఇంకేమీ లేదు, డైరెక్ట్ వెళ్ళి పడుకోవడమే అనుకునేటప్పుడు మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసిన డ్రింక్ ఉంటుంది కదా, అది చల్లగా అయినా సరే నైట్ పడుకునే ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకుని ఆ వాటర్ని తాగేసేయండి. మార్నింగ్ లేవగానే పరిగడుపున తాగేసేయండి 2 times, ఓకేనా? అండ్ మధ్యలో 2 times అయితే కొంచెం తేనె కలుపుకున్న వాటర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళు అవి తాగేస్తే 2 times మీకు కంప్లీట్గా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ 1 week నుంచి మీకు కొంచెం ఇంచ్ లాస్ అనేది చూస్తారనమాట, మీ స్టమక్ చుట్టూ ఇంచ్ లాస్ అయితేనే గమనిస్తారు. అండ్ 10 days, 15 days, 1 month నుంచి మీకు ఫ్యాట్ రెడ్యూస్ అయిపోతుంది. అండ్ వితౌట్ ఎక్సర్సైజ్, వితౌట్ ఏమంటారు చెప్పండి, మాటలు రావట్లేదు, వితౌట్ ఎక్సర్సైజ్ అండ్ వితౌట్ డైట్, ఇవి రెండు లేకుండా మీరు హ్యాపీగా ఇచ్చేయచ్చు. షుగర్ అండ్ కొంచెం షుగర్ని లైట్గా అవాయిడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒకవేళ బాగా అలవాటు ఉంటే తీసుకోండి, బట్ వీలైనంత మటుకు తక్కువగా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మొత్తానికి షుగర్ వాడకుండా చేసిన వాళ్ళకి రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఓకేనా? సో ఈ టిప్ అయితే మీకు కన్ఫామ్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వెయిట్ లాస్ వీడియోస్ కూడా ఫర్దర్గా పోస్ట్ చేస్తానండి, రియల్గా నాకు అస్సలు టైం ఉండట్లేదు. అండ్ పిల్లల్ని చూసుకుంటూ అండ్ నేను కూడా మీలాగే ఒక హౌస్ వైఫ్ని కాబట్టి సో కొన్ని ప్రామిసెస్ చేసినప్పటికీ నేను అవి స్కిప్ చేయడం జరిగింది, మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది. 21 days తర్వాత నా వీడియో అంటే నా వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తానని చెప్పాను కదా, కంటిన్యూస్గా 21 days నేను ఇంట్లో లేనమాట. అండ్ పెళ్ళికి వెళ్ళడం జరిగింది, లేకపోతే మమ్మీ వాళ్ళు వచ్చారు అండ్ ఇప్పుడు అక్కయ్య వాళ్ళు హౌస్ షిఫ్ట్ చేశారు. సో అలా కొంచెం వర్క్ బిజీగా ఉండి నేను షేర్ చేయలేకపోయాను, తొందరలోనే మేము ముందుకు వచ్చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ నా వీడియోని అందరికీ షేర్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ చిల్డ్రన్ టేక్ కేర్, బాయ్ బాయ్.